హలో అండి, ఇక్కడైతే 9:30 ఆ టైంలో అనమాట, 9:30-10 అవుతుంది. అప్పటి నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే అండి, పిల్లలు స్కూల్కి వెళ్ళారనమాట, రీఓపెనింగ్ అయిపోయింది. ఫస్ట్ డే బ్లాగ్, సో ఇంకా ఏం చేస్తున్నాను మీతో షేర్ చేసుకుందామని కొంచెం ఫ్రీ అయ్యానండి. ఇప్పుడు హాలిడేస్ అంతా కొంచెం బిజీగా ఉన్నాను. సో ఇంకా ఇక్కడ ఏంటంటే, బట్టలు అన్నీ కూడా మిషన్కి వేసేసి ఆరేసానమాట. అంతా అయిపోయింది బట్టల పని. పిల్లలు అలాగే వెళ్ళే ముందే నేను మిషన్కి వేసేస్తున్నానండి. ఆ పని అక్కడికి అయిపోయింది. ఇంకా వంట కూడా చేసేస్తున్నాను. ఆఫ్టర్నూనేనండి స్కూల్, హాఫ్ డే వచ్చేస్తారనమాట 12:30 కల్లా. అందుకని ఇంకా సరే వంట కూడా చేసేద్దాము. క్లైమేట్ కూడా చల్లబడిపోయిందండి. ఇదివరకు ఎండలకి బాగా ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు క్లైమేట్ కూడా చల్లబడిపోయింది. ఇక్కడ ఏంటంటే, నేను ఆకుకూర పప్పు చేస్తున్నానండి. ఆల్రెడీ కుక్కర్లో అయిపోయిందనమాట, అంతా ఉడికిపోయింది. ఆకుకూర అంటే ఇది చిర్యాక్ అంటామండి, తెలిసే ఉంటుంది చాలామందికి. తోటకూర, చిరుకూర అంటాము. చిర్యాకు కొంచెము గోంగూర ఒక కట్ట తీసుకొని కందిపప్పు వేసి అన్నీ, మామూలుగా తెలుసు కదా ఆల్రెడీ ప్రాసెస్, అందరికి తెలిసే ఉంటుంది. ఆకుకూర ఇలాగా కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ రానిచ్చిన దాకా ఉంచానన్నమాట. సో ఇంకా దానికి ఇది తాలింపు వేస్తున్నానమాట. ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసేసి, ఎర్రగడ్డ, కరివేపాకు, ఒక నేనైతే తిరగమాతలో ఒక ఎండుమిర్చి వేసానన్నమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి నేను వేస్తున్నానండి పప్పులో, అందుకని కొంచెం వేసాను. పిల్లలు ఎక్కువ కారం అవి తినరు. ఇవి బాగా వేగినాక ఈ పప్పు తీసి దాంట్లో వేసేసి కొంచెం వేసుకొని ఆడ పెట్టేయడమనమాట తిరగమాత. అలాగా సింపులేనండి, అందరికి తెలిసే ఉంటుంది. సింపుల్ చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుందన్నమాట ఆకుకూర పప్పు. నేను వీక్లీ 2 టైమ్స్ అయినా చేస్తుంటాను. చూసారా ఇలాగా బ్రౌన్ కలర్ అంతా అయిందాక వచ్చినాక ఇప్పుడు మనము దాంట్లో పప్పు వేసేసేయడమేనమాట. ఇలాగ వేసేసి బాగా కలిపి మూత పెట్టేసామంటే బాగా కుక్ అవ్వనివ్వాలి. బాగా తరలితే పప్పు చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ అయితేను చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పాప అయితే అంత ఇష్టం ఉండదు, కానీ తింటుంది. దీంట్లోకి ఏమన్నా సైడ్ డిష్ ఏదైనా నంచుకోవడానికి ఉంటే తింటుందన్నమాట. సో వెంటనే ఆ క్లీనింగ్ పని అది కూడా అయిపోయింది చేస్తున్నాను. టీవీ ఏమో ఆన్లో ఉంటుందండి, ఒక్కదాన్నే కదా ఈ టీవీలో ఈ న్యూస్ అవి వింటూ. ఈ మధ్య పాలిటిక్స్ బాగా హాట్గా ఉన్నాయి కదా, అవి వింటూ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇంకా ఏమైనా సాంగ్స్ అయినా పెట్టుకుంటాను. ఈ మధ్య న్యూస్ ఎక్కువ చూస్తున్నాను. ఇంకా ఈ పని వంటింట్లో ఇలాగ అన్ని పనులు ఒకేసారి అయిపోవాలండి. ఒకసారి పక్క కూర ఉడుకుతుంటే ఒక పక్క నేను గిన్నెలు అవి కూడా వాష్ చేసేసి అన్నీ ఆడ పెట్టేస్తుంటానమాట. సో అక్కడ నుంచి బయటకు వచ్చే లోపల వంటింట్లో ఇంకా నాకు ఏం పని ఉండకూడదన్నమాట. అందుకని అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పని ఉందండి, స్కూల్ దాకా వెళ్ళి రావాలి. అంటే పిల్లలకి అసలుకి రీఓపెన్ అయినా కానీ ఇంకా నేను స్కూల్కి వెళ్ళి ఏం మాట్లాడలేదు లేదనమాట టీచర్స్ తోటి. ఇంకా మామూలుగా అన్ని కొంచెం ఫీజు గురించి బుక్స్ అన్ని బుక్స్ కూడా వచ్చున్నాయి, అవి కూడా తీసుకురావాలి. అవన్నీ మాట్లాడడానికి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళేసి వద్దాము, ఇంకా ఆ పని కూడా అయిపోతుంది కదా అని బుక్స్ కూడా తీసుకొస్తే పిల్లలకి అట్టలు అవన్నీ పెద్ద ప్రాసెస్ అండి, అసలు వల్ల అవ్వదు. అట్టలు వేసేది అవన్నీ వెయ్యాలన్నమాట. సో అందుకని ఇంకా అదిగా చూశాను కదా, బట్ట అన్నీ వాష్ చేసానమాట, గిన్నెలు అన్నీ కూడా. కుక్కర్కి అయితే అన్నీ ఓపెన్ చేస్తానండి పైన, ఇది లిడ్ అన్నీ మామూలుగా అన్నీ వాష్ చేసి నీట్గా విడివిడిగా పెట్టేస్తానమాట. ఇంకా ఆకుకూర పప్పు అయిపోయింది. నెయ్యి ఉందన్నమాట, హెరిటేజ్ది అండి ఇది. పైన లేబుల్ తీసేసాను, ఆ ఘీ తీసి పక్కన పెట్టానమాట, ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. ఇంకా నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటారు. సో అప్పడాలు కొంచెం, అప్పడాలు కాదు కానీ వడియాలు అవి తీసుకొని ఉన్నానండి మన డీమార్ట్లో. అవి కూడా కొంచెం వేయించి పక్క బాక్స్లో పెట్టేశానంటే వచ్చినాక తినేస్తారు. సో అందుకని హడావుడిగా చేసుకుంటున్నాను పని. ఇవన్నీ బట్టలు ఉన్నాయి నిన్న వాష్ చేసినవి, అవన్నీ మడతేసి సర్దేసేసి ఇంకా నేను రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళేసి మధ్యాహ్నం పిల్లలు అంటే వాళ్ళతో పాటైనా వచ్చేయాలి, లేదంటే నేను ముందైనా వచ్చేసేయాలి అని అనుకొని ఇంకా అన్ని ఫాస్ట్గా చేసుకుంటున్నానమాట. ఇక్కడ ఏంటంటే, నేను ఈ సామాన్లు అవి చాలా వరకు డబ్బాలో పోసి పెట్టనండి అన్నీ, ఇలాగా ఎలాగున్నాయి అలాగే ఇలాగ బాక్స్లో పెట్టేసుకుంటాను. అవసరమైనప్పుడు తీసుకుంటుంటానమాట. ఎందుకంటే మాకు కిచెన్లో ఎక్కువ గాలి అవి తగలదండి, డోర్స్ అన్ని క్లోజ్లో ఉంటాయి. ఎక్కువ మామూలుగా గాలి వెళ్తురు ఎక్కువగా రాదు, అందుకని నాకు భయం అనమాట పురుగులు పట్టిపోతాయేమోనని. అవసరమైన వరకు తీసుకొని చాలా వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టే
పెట్టేస్తాను మొత్తం సామాన్లన్నీ కూడా. కొన్ని ఏంటంటే ఇలాగ మామూలుగా ఒక బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇవన్నీ వడియాలు, చాలా బాగుంటాయి, చిన్న చిన్న వడియాలు అనమాట, మినీ సైజులో ఉన్నాయి. ఇవి మూడు రకాలు కలిపి ఒకే లాగా అన్నీ కలిపి ఉన్నాయన్నమాట, అక్కడే అలాగున్నాయి, అన్నీ కలిపి తీసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు మూడు ఫ్లేవర్స్ ఇవి, ఒకటేమో మామూలు ప్లెయిన్ వైట్ది అనమాట, కొంచెం గ్రీన్లో ఉండేది పచ్చిమిర్చి ఫ్లేవర్ వస్తుంది, రెడ్లో ఉండేదంటే టమోటా ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంది అసలు తింటుంటే. పిల్లలకి స్నాక్గా మామూలుగా ఒట్టివన్నా వేయించి కొంచెం ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసి ఇచ్చామంటే కొంచెం స్నాక్ లాగా కూడా తింటారు. చాలా టేస్టీగా చాలా బాగా పొంగుతున్నాయి, అసలు ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదు, చాలా బాగున్నాయి. ఇంకా ఇవి ఫ్రై చేసేసి ఇంకా పక్కన పెట్టేసేసి బాక్స్లో ఇంకా నేను రెడీ అయిపోయి బయలుదేరాను అనమాట. ఎలాగుంటాయి అనుకున్నా కానీ చాలా బాగున్నాయి. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారనమాట. పప్పు వడియాలు నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోయిందండి. మా పాపకైతే పప్పు అంతగా సగించదు, దానికి ఏం చేస్తుందంటే కొంచెం ఉంటాయి ఊరగాయ కలుపుకొని తినేస్తుంది అనమాట. మన డీమార్ట్లో తెచ్చానండి పండు మిర్చి గోంగూర చిన్న చిన్న బాటిల్ ప్రియాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మా పాపకైతే ఊరగాయలంటే ప్రాణం అనమాట, ఏ పప్పు ఏదైనా చేస్తే దాన్ని కలిపేసుకొని తినేస్తుంది. అలాగే మా జనం లాగిచ్చేసారు ఇద్దరు పిల్లలైతే. సింపులేనండి నా వంటలు, ఏం పెద్ద హడావుడు ఉండవు, సింపుల్ సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. నాకు ఈ వడియాలు అయితే చాలా బాగా నచ్చాయండి. ఎవరికన్నా కావాలంటే ట్రై చేయండి, డీమార్ట్కి వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి, విడిగానే ఉన్నాయి. ఒక పెద్ద బాక్స్ లాగా పెట్టేసి ఉంటారు, మనం తీసుకొని మనం వెయిట్ వేసేసుకొని తీసుకోవడం అంట. పప్పులు అవన్నీ కొంటాం కదా, షుగరు పప్పులు అవన్నీ అక్కడే ఉన్నాయి, ఇవి కూడా పక్కన. సో ఇంకా ఆ పని అక్కడికి అయిపోయిందనమాట. ఇంకా నేను రెడీ అయ్యేసి బయలుదేరాలి, టైం అయితే అయిపోతుంది. మళ్ళీ 12:30 కల్లా పిల్లలకి స్కూల్ వదిలేస్తారు, వెళ్ళేసి స్కూల్లో మాట్లాడి బుక్స్ అవి తీసుకొని అన్నీ రావాలన్నమాట. సో ఇంకా నేను బయలుదేరుతున్నాను. మా స్కూటీ కూడా లేదండి, పిల్లలే వేసుకెళ్ళారు మార్నింగ్, అంటే హాఫ్ డేనే కదా. బాబు పాప ఇద్దరు సైకిల్లో వెళ్ళము, ఈ 2-3 డేసే కదా మమ్మీ స్కూటీలో వెళ్తామంటే సర్లేని ఇంకా దాంట్లోనే పంపించాను అనమాట. బాబు చాలా కేరింగ్ లేండి, చాలా బాగా డ్రైవ్ చేస్తాడు. కొంచెం స్కూల్ కూడా దగ్గరే కాబట్టి నాకేం టెన్షన్ ఉండదు అనమాట. నాకంటే వాడే బాగా డ్రైవ్ చేస్తాడు చెప్పాలంటే, చిన్నపిల్లాడే అనిపిస్తుంది కానీ వాడు చాలా కేరింగ్ అండి. ఇంకా నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట స్కూల్కి. సో వాకింగ్ ఫుల్ అనమాట, హ్యాపీ. చాలా రోజుల తర్వాత వాకింగ్ ఈ మధ్య ఇంట్లో ఉండి ఉండి, సో ఇలా నడుచుకుంటూ వెళ్ళేసి స్కూల్కి వెళ్ళేసి కొంచెం పేరెంట్స్ అంతా ఫుల్గా ఉన్నింది, అక్కడేం షూట్ చేయలేదు. ఇంకా అంతరం చెప్పి చాలా టైం పట్టిందండి, ఒక 1/2 అవర్ పైనే పట్టింది. ఇంకా అక్కడ కూర్చొని ఇంకా సార్తో అంతా మాట్లాడి ఫీజు అంతా డిస్కస్ చేసి అంతా అయిపోయినాక బుక్స్ కూడా తీసేసుకున్నానండి. బాబు అయితే 10th అండి బాబు, మా పాప 9th వచ్చిందనమాట. సో 10th క్లాస్ బుక్స్ అయిపోయాయి మేడం, ఒక 2-3 డేస్లో వస్తాయి మళ్ళాను. అంటే అందరు హాలిడేస్లో తీసుకున్నారనమాట, నేను హాలిడేస్లో ఎందుకు నేను తీసుకోలేదు. ఇంకా పాప వరకు తీసుకొని ఇంకా నా వల్ల కాలేదండి. ఆ బుక్స్ ఏంది, ఎంత వెయిట్ ఉన్నాయి అసలు, అమ్మో పెద్ద సంచి, గోని సంచి ఉన్నట్టున్నాయి. ఇంక మా బాబుని పిలిచి వాడి దగ్గర స్కూటీ కీస్ ఉంటే తీసుకొని మమ్మీ నువ్వు ఇంట్లో పెట్టేసి మళ్ళారా అని చెప్పాడు. ఇంకా సరేనే అని చెప్పి ఆ కీస్ తీసుకొని ఇంకా మా పాప కూడా వచ్చిందనమాట. నాకు స్కూటీ దాకా బయట ఆడ కొంచెం లాంగ్ దూరం లో ఉన్నింది అనమాట స్కూటీ, అక్కడ దాకా వచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను అక్కడ నుంచి డ్రైవ్ చేసుకొని వచ్చేసాను అనమాట. వచ్చి మళ్ళీ వెళ్ళి అప్పుడే వెంటనే ఒక 1/2 అవర్లోనే మళ్ళీ వెళ్ళి పిల్లల్ని ఇద్దరిని తీసుకొని మళ్ళీ వచ్చాను అనమాట. సో అదండి, ఇంకా రోజు కొంచెం హడావుడి అయిపోయింది. చూసారా, ఇది ఈవినింగ్ అండి, ఇంకా బుక్స్ అన్నీ తీస్తున్నాను. అసలు ఎన్ని బుక్స్ ఉన్నాయండి, అసలు ఇవి నిజంగా చదువుతారా పిల్లలు అనిపిస్తుంది అసలు ఇవి చూస్తుంటే. పాపవే ఇవి ఉంటే ఇంక మా బాబు ఎన్ని ఉంటాయో చూడాలన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే అట్టలన్నీ వేయడానికి పక్కనే ఫ్యాన్సీకి వెళ్ళేసి ఈ బ్రౌన్ షీటు, ఈ స్టిక్కర్స్, ఇంకా పిన్నులు అవన్నీ తెచ్చేసుకున్నామన్నమాట. ఇంకా పాప నేను ఇంక ఈ పని చేసేయాలి. ఈ దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ పైనే 2 అవర్స్ పట్టిందండి మొత్తం కంప్లీట్ చేసేసరికి. పాప నేను ఇద్దరం కలిసి టకటక చేసేసాము, నీట్గా అన్ని అట్టలన్నీ వేసి మా పాపయ్య వరకు అక్కడికి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంక మా వాడి ఉన్నాయి, వాడి ఇంక మండే వస్తాయని చెప్పారు. ఓకే, ఇంకా ఆ రోజు కాల్ చేసి రండి మేడం, లేకపోతే ట్యూస్డే కానీ వెన్స్డే కానీ వస్తాయి అన్నారు. ఇవైతే 80 షీట్స్ అండి, ఎస్టీలు అవి పెడతారు కదా, పేపర్స్ లాగా ఉంటాయి, దాంట్లో చించుకొని అలాగా ఎగ్జామ్ అవి రాస్తుంటారు అనమాట. ఇంకా మా పాపకైతే ఇంట్రెస్ట్గా వేస్తుందండి, చాలా బాగా వేస్తుంది బాబ్రా అన్ని అట్టలు అవన్నీ కూడా. సరే అని నేను కూడా ఇంట్లో పని
పని అవి చేసుకొని తను చేస్తూ ఉండింది. ఇంకా నేను వెళ్ళేసి ఇంకా ఫాస్ట్గా వర్క్ అన్నీ చేసుకొని వచ్చి తనకి హెల్ప్ చేశాను అన్నమాట. సో అక్కడితో అక్కడ ఈరోజు పని అక్కడికి అయిపోయిందండి. చాలా బాగా అనిపిస్తుందండి ఈ అట్టలు అవి వేస్తుంటే, బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట పిల్లలు మేము. సో అలా డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ స్కూల్లో విషయాలన్నీ మా పాప అయితే మాట్లాడుతూనే ఉంటుందన్నమాట, అది మమ్మీ ఇది మమ్మీ ఆ క్లాసులు అలా జరిగాయి మమ్మీ ఇలా మమ్మీ అని. ఇంకా అలాగే మాట్లాడుకుంటూ ఇంకా టైమే తెలియలేదు, తీరా టైం చూస్తే 9 అలాగైపోయిందండి. ఇంకా సరే అని ఇంకా అవన్నీ కంప్లీట్ చేసేసి అంతా చాలా చెత్త పడిపోయిందన్నమాట, పిల్లలే అదంతా క్లీన్ చేసేశారు. సో ఆ తర్వాత ఇంకా ఫోన్ చేసేసి పడుకున్నామన్నమాట. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.